కొత్త ఆశలతో కొంగొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన కర్షకులకు షడ్రుచుల కబురు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ద్వితీయార్థం నుంచి అనుకూలంగా ఉంటుందంటున్నారు పంచాంగకర్తలు. తెల్లధాన్యాలకు అత్యంత అనువైన కాలంగా చెబుతున్నారు. దరవరలు కలిసొస్తాయని తెలియజేస్తున్నారు. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. రైతు సోదరులకు దుర్ముఖనామ సంవత్సరం శుభాకాంక్షలు. పేరులో దుర్ముఖ అని ఉంది. ముఖం అంటే ప్రారంభం. ఈ సంవత్సరం కూడా అధిపతి శని అయిన సందర్భంలో ఈ సంవత్సరం ఆరంభంలో మాత్రమే కొంత ఇబ్బందికరమైన ఘటనలు ఉండి క్రమేణా నడుస్తున్నటువంటి గ్రహచారం, సంవత్సర ఫలితం ఇవన్నీ కూడా రైతులకు సెప్టెంబర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలనిచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం శుక్రవారం ఉగాది వచ్చింది కదా, రాజు మంత్రి వీళ్ళిద్దరినీ బేరీ చేసుకున్నా, అలాగే పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయిన సందర్భంగా చూస్తే పాడి పరిశ్రమ సెప్టెంబర్ దగ్గర నుంచి మంచి ఫలితాలు వచ్చేవిగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో వేసే ప్రతి పంట కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. శుక్రుడు తెల్లధాన్యాలకి బాగా అనుకూలం ఇచ్చేటువంటి వాడు. అందువలన తెల్లధాన్యాలు అలాగే వరి గోధుమ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మన ప్రాంతంలో వేసేటువంటి ఫ్యాన్సీ పంటలు, వెనీలా అటువంటి పంటలు, పామోలిన్ వంటి పంటల్లో కూడా ఈ సంవత్సరం రైతులు బాగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలకు కూడా శుక్రుడు కారకుడండి. ఈ సంవత్సరం శుక్రుడు సంచారం చాలా బాగుంది. సుగంధ ద్రవ్యాల యొక్క పంటలు బాగా పండడం, అలాగే అపరాలు కూడా బాగా పండడం, వాటి ధరలు కూడా సరసంగా ఉండడం జరుగుతుంది. ఈ ధరల విషయంలో మాత్రం రైతులు స్వయం నిర్ణయాలు తీసుకుంటేనే వారు లాభాన్ని పొందే అవకాశం వస్తుంది. ప్రభుత్వ ప్రణాళికలు కూడా అక్టోబర్ దగ్గర నుంచి వారు నీరు అందించే విషయంలో గానీ ఇతరత్రా చేసేటువంటి వ్యవహారాల్లో గానీ రైతులకు మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం అర్ఘాధిపతి అంటే ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు అన్నారు. రాజు మంత్రి అలాగే ధాన్యాలకు అధిపతి, అలాగే ధరలకు అధిపతి కూడా శుక్రబుధులే అయిన కారణంగా రైతులు తెలివిగా ప్రవర్తిస్తే వారి వారి పంటలను సరిగా పండించుకోవడం, కాలమానం ప్రభావంగా చక్కగా పండించుకోవడం, దాంతోపాటు ధరలు కూడా వాళ్లే లబ్ధి పొందడం జరుగుతూ ఉంటుంది.